మీకు యూపీ లాంటి స్టేట్లోనే ఈ ఓపెన్ డిఫికేషన్ అనేది ఇదైపోయి అన్ని బాత్రూమ్స్ వచ్చిన తర్వాత వాళ్ళు అసలు డ్రాప్అవుట్ రేట్ చాలా తగ్గిపోయింది. యా ఎరాడికేటెడ్ ఎప్పుడూ స్కూల్స్ మానేసిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ స్కూల్ స్టార్ట్ చేస్తున్నారు ఆడపిల్లలు. మేము యూపీ ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు 22 ఏళ్ళు 23 ఏళ్ళ అమ్మాయిలు 9th క్లాస్లో ఉన్నారు. నేను ఏంటమ్మా మీరు 23 ఏళ్ళు కదా, మీరు ఇప్పటికి అయిపోయి ఉండాలి కదా చదువులు, మీరు ఇంకా 8th 9th లో ఉన్నారు ఏంటంటే అప్పుడు చెప్తున్నారు వాళ్ళు, మేము చిన్నప్పుడే మేము స్కూల్స్ మానేసాము, ఇప్పుడు బాత్రూమ్స్ వచ్చిన తర్వాత మేము ధైర్యంగా వస్తున్నాము, అప్పట్లో సెక్యూరిటీ కూడా సరిగ్గా ఉండేది కాదు, మమ్మల్ని కిడ్నాప్ చేస్తారని భయం కొద్ది పేరెంట్స్ కూడా పోనిచ్చేవాళ్ళు కాదు, మాకు ఒక్కసారి మాకు పీరియడ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంట్లో ఉంచేసేవాళ్ళు, ఇప్పుడు ఈ లాస్ట్ 3-4 ఇయర్స్లో మేము బయటకు వచ్చి ధైర్యంగా చదువుకుంటున్నాం అని చెప్పే పరిస్థితి యూపీ లాంటి స్టేట్లో. అంటే యూపీలో ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఒకప్పుడు ఉండేవో మనకు తెలుసు. బట్ ఇక్కడ ఏంటి, అసలు వాళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండట్లా చాలా చోట్ల. నేను ఇటీవల ఖమ్మం జిల్లా వెళ్ళాను, కొన్ని జిల్లాలు తిరిగాము, అక్కడ అసలు కట్టున్నాయి బాత్రూమ్స్ కానీ వాటిని యూజ్ చేయట్లేవారు, కంప్ ఉంది అడ్డంగా. ఎందుకమ్మా ఇంత కంప పెట్టారంటే ఎప్పుడన్నా అర్జెంట్ అయితే వాడుకోవడానికి ఆ కంప మాకు డోర్ లాగా ఉంది అని చెప్తున్నారు. చాలా దుస్థితి అండి అది. వీళ్ళు డెవలప్మెంట్ గురించే మాట్లాడే హక్కు లేదనిపిస్తుంది నాకు ఈ గవర్నమెంట్కి. ఎందుకంటే మీరు ప్రామిస్ చేసిన ఏవైతే బేసిక్ ఇవి ఉన్నాయో అవి అన్నిట్లో ఫెయిల్ అయ్యారు. మీరు చర్చకు రండి మేము చాలాసార్లు అడుగుతాం వాళ్ళని, వాళ్ళు ఎవ్వరు చర్చకు రారు. ఏదో ఒకటి అట్లట్లా మసిపూసి మారేడికాయ చేయటం అంతేకాని ప్రజలకి నిజంగా అవసరమైనవి ఏంటి? ఇవాళ 35 లక్షల మంది ఇళ్ళు లేకుండా ఉన్నారు. ఒకప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి సంబంధించి వాస్తవంగా ఎలొకేట్ అయినవన్నీ, కన్స్ట్రక్ట్ అయినవన్నీ, హ్యాండ్ ఓవర్ చేసినవన్నీ, ఐ హోప్ ఐ రిమెంబర్ ద నంబర్స్ ప్రాపర్లీ. బట్ ఇప్పుడు సమగ్ర సర్వే చేశారు కదండి, మనకి సమగ్ర సర్వే చేసినప్పుడు 27 లక్షల మందికి ఇల్లు లేదు. ఓకే, సో నీడ్ 27 లక్షల మందికి ఉంది ఇల్లు, అందరికి ఒకేసారి కట్టిస్తారని మనం అనుకోం. కాకపోతే వీళ్ళు పవర్లోకి వచ్చినప్పటి నుంచి కనుక ప్రతి సంవత్సరం కడుతూ పోతే చాలా మందికి వచ్చేవి ఇప్పటికి, అవునా? ఎందుకంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల ఇల్లు కట్టారు, 4 కోట్ల ఇల్లు. ఓకే, ఒక్క మీకు యూపీలోనే 30 లక్షల ఇల్లు లాస్ట్ ఇయర్కి, ఇంకా పెరిగాయి ఆ తర్వాత, 30 లక్షల ఇల్లు లాస్ట్ ఇయర్ కట్టారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా 20 లక్షల ఇల్లు కట్టించుకున్నారు పిఎం ఆవాస్ యోజన. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమైందంటే 2.92 లాక్స్ వీళ్ళు ఇనీషియల్ ఆర్డర్ శాంక్షన్ చేసుకున్నారు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు, 2.92 కడతామని. దాంట్లో 1.45 కట్టారు, 1.45 అదే హ్యాండ్ ఓవర్ అదే చెప్పబోతున్నా. ఆ 1.45 కంప్లీట్ అయితే దాంట్లో హ్యాండ్ ఓవర్ ఓన్లీ 30,000 చేశారు.